ప్రియమైన దేవుని పిల్లలారా మీతో పంచుకున్న ఈ 5 దినాల ఆనందం చివరి దశకు వచ్చింది ఈ చివరి రోజున ప్రపంచ జ్ఞానవంతులకు లేదా శాస్త్రవేత్తలకు ఇప్పటికీ తెలియని నిజం మీరు ఒకసారి బాగా ఆలోచించండి ఇంతవరకు ప్రపంచ శాస్త్రవేత్తలకు శాస్త్రానికి తెలియని ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్పి పంపిస్తాను అది బైబిల్లో ఉంది నేను అందుకే చెప్తాను ఇది జ్ఞానపు గని పుస్తకం బైబిల్ ఏదో మతబోధ ఉంటుంది అనుకున్నారు అమాయకులు కాదండి అనేక రహస్యాలు ఉన్నాయండి బైబిల్లో అనేక రహస్యాలు మనం ఏ కోణంలో దాన్ని చదివితే ఆ కోణంలోనే మనకు అర్థం అవడం ఆరంభమవుతుంది ప్రియులారా క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల కాలంలో అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త పుట్టాడు అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాదండి క్రీస్తు పుట్టక ముందు 300 సంవత్సరాల కాలంలో అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త పుట్టాడు ఆ తర్వాత క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 200 సంవత్సరాల్లో టాలమీ అనే శాస్త్రవేత్త పుట్టాడు క్రీస్తు పూర్వం 300లో అరిస్టాటిల్ పుడితే క్రీస్తు పుట్టిన తర్వాత 200 సంవత్సరాల్లో టాలమీ అనే శాస్త్రవేత్త పుట్టాడు క్రీస్తు శకం 2000 2000లో అంటే టాలమీ పుట్టిన 1800 సంవత్సరాల తర్వాత ఇద్దరు శాస్త్రవేత్తలు పుట్టారు ఒకడి పేరు ఆండ్రీ లాండే ఒకడు ఆర్థర్ మెజ్లుమియాన్ ఇద్దరు శాస్త్రవేత్తలు పుట్టారు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 300 క్రీస్తు శకం 200 క్రీస్తు శకం 2000 ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే బాగా వినండి ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే భూమి విశ్వానికి మధ్యలో ఉంది అన్నారు జియోసెంట్రిక్ థియరీ అన్నారు దీన్ని భూకేంద్ర సిద్ధాంతం అంటారు తెలుగులో భూమి విశ్వానికి ఆకాశానికి నక్షత్రాలకు అన్నిటికీ కేంద్ర స్థానంలో ఉంది మధ్యలో ఉంది చుక్క అన్నారు ఇది శాస్త్రాలు ఇది అరిస్టాటిల్ థియరీ ఇది టాలమీ థియరీ లేదంటే పలానా శాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఇతర పేర్లు వీళ్ళ థియరీ అని చెప్పచ్చు ఇప్పుడు చెబుతున్నారు వీళ్ళు ఇప్పుడు చదువుకున్న పిల్లలు అదే చదువుకోవాలి ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలని కానీ ఒక వండర్ చెప్పమంటారా వీళ్ళెవ్వరూ పుట్టకముందు బైబిల్లో భూమి విశ్వానికి కేంద్ర స్థానంలో ఉందని వ్రాయబడింది చూసారా వీళ్ళెవరూ చెప్పకముందు వీళ్ళు పుట్టకముందు బైబిల్ అంత గొప్పదా అంటే గొప్పదేనండి దీని గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించేది ఎవరు చెప్పండి అందుకే దేవుడు ఒక ప్రశ్న 44 యెషయా గ్రంథం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి ఒక అద్భుతమైన మాట అందులో రాయబడిందండి
ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? ఆయన ప్రశ్నించాడండి. నేను ఏమి చెప్పానో, ఆది నుండి నేనేమి చెప్పానో, ఏమి వ్రాయించానో లిఖిత పూర్వకమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బైబిల్ ఇవాళ నేను రాసుకురాలేదు కదండి. ఈ మాటలు ఇవాళ నేను రాసుకురాలేదు. దేవుడు అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, ఆదిలో నుండి జనములు మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. అలా కోరుకున్నాడండి. ఇలాంటి విషయాలు ఎవరు చెబుతారు? ఆదిలో నుంచిన సంగతులు, ఆది నుంచి ప్రారంభము నుండి, కాలం ప్రారంభము నుండి, భూమి ఆకాశములు ప్రారంభము నుండి ఎవరు చెబుతారు ఇవన్నీ? దేవుడు అడుగుతున్నాడండి. ఆ మాటలు ఎవరు వినలేదండి. ఇశ్రాయేలీలకు పట్టలేదండి, అది క్రైస్తవులకి పట్టలేదండి. చివరికి ఎంత దిగజారుడుకు జారిపోయారంటే, ఈరోజు దేవుని పిల్లలు రే బాబునికి బట్టలు ఇస్తాం గుడికి వచ్చారా బాబు, ఒరే డబ్బులు ఇస్తామరా బాబు గుడికి వచ్చారా, దొరలు వచ్చారు మీటింగ్లు పెడతామరా, అన్నం ప్యాకెట్ పెడతామరా బాబు, నీకు ఒక 100 రూపాయలు ఇస్తామరా, ఓట్లు వాళ్ళు ఎలా ఓట్లు అడుగుతారో డబ్బులు ఇచ్చి, ఆ టైప్ అయిపోయారండి. ఇంక ఏం బాధ్యస్తారండి? ప్రియమైన దేవుని పిల్లలు మీరంతా 5 దినాలుగా అనేక వ్యయ ప్రయాసాలు కోర్చుకొని మీ ఇళ్లను, మీ పరిసరాలను విడిచిపెట్టి ఈ చీకటిలో, ఈ మైదానంలో కూడుకున్న మీ భక్తికి ఇది నిదర్శనం. మీరు వినాలి మాట, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని ఆదాము నుండి నేను తెలియజేయచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? నేను తెలియజేయచ్చు, దేవుడు తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడలా నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారే భవిష్యత్తు విషయమును రాబోవు సంగతులను తెలియజేయువారై ఉందరు. మీరుండాలండి ఇంకే మైదానంలో ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు చూడండి భవిష్యత్తు చెప్తున్నా, ఆది నుండి ఆది కాలంలో ఏమి సంభవించిందో ఈ శాస్త్ర ప్రపంచానికి, విజ్ఞులు అనుకున్న వారికి తెలియని సంగతి. క్రీస్తు పూర్వం 300లో పుట్టిన అరిస్టాటిల్, క్రీస్తు శకం 200లో పుట్టిన టాలమీ, క్రీస్తు శకం 20వ శతాబ్దంలో పుట్టిన ఇద్దరు శాస్త్రవేత్తలు, శాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాలే వీళ్ళు. ప్రియులారా, భూమి విశ్వానికి కేంద్ర స్థానంలో ఉందని అంగీకరించారు. భూమి విశ్వానికి, విశ్వానికి కేంద్రం మధ్య భాగంలో ఉందన్నారు. కానీ వీళ్ళకి తెలియని సంగతి దేవుడు చెప్పాడండి. భూమి కేంద్ర స్థానంలో ఉంది కానీ ఉందన్నారే తప్ప ఎందుకు కేంద్ర స్థానంలో ఉంది అది చెప్పలేదు. బాగా వినాలి మీరు, శాస్త్ర ప్రపంచాన్ని తొడగొట్టండి. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత వాడు అబ్బా జయజమ్మ దిగి రావాలి. బైబిల్ అంటే ఏంటో మీరు ఆలోచించండి. ఇప్పుడు శాస్త్ర ప్రపంచానికి భూమి కేంద్ర స్థానంలో ఉంది అని తెలిసింది, మధ్య భాగంలో ఉందని. వెరీ గుడ్. అది బైబిల్ చెప్పిందా? అది బైబిల్ చెప్పిందో లేదో చెబుతాను. ఇకపోతే ఎందుకు కేంద్ర స్థానంలో ఉన్నదో, విశ్వానికి భూమి ఎందుకు మధ్యగా ఉన్నదో ఏ శాస్త్రవేత్త ఇప్పటికీ చెప్పలేదండి. ఇక బైబిల్లోకి వెళ్దామా? బైబిల్లోకి వెళదామండి, బైబిల్లోకి వెళదాం. యోబు గ్రంథం క్రీస్తు పూర్వం 1400 ఏమండి? క్రీస్తు పూర్వం 1400
క్రీస్తుపూర్వ అరిస్టాటిల్ 300లోనే ఉన్నాడండి. క్రీస్తుపూర్వం 300లోనే అరిస్టాటిల్ ఉన్నాడు. కానీ అక్కడికి 1100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యోబు రాశాడండి. అరిస్టాటిల్ పుట్టేటప్పటికి ఇంకా వెనక్కి 1100 సంవత్సరాలు కాలంలో వెళ్తే అప్పుడు యోబు తో దేవుడు రాయించిన మాట యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనము. ఆకాశపు మండలపు యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనము. ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వము. ఆకాశానికి కట్టడలు ఉన్నాయా? భూమిలో ఉన్న మనుషులకే కట్టడలు అనుకున్నాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భూమి మీద ఉన్న వాళ్ళకే అనుకున్నాం. ఆకాశంలో ఉన్న వాటికి ఉన్నాయా? ఉన్నాయి నాయన. లేకపోతే అవి భ్రమణ పరిభ్రమణాలు సరిగ్గా జరగవే. నక్షత్రాలు మారి వాటి కాలాల్లో జరగాలి, రావాలి కదా. పెళ్ళినాటికి మే, ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే నాటికి సప్తర్షి నక్షత్ర మండలం భూమికి దగ్గరగా వస్తుంది. ఏడు నక్షత్రాలు ప్రశ్నార్థకంగా ఉంటుంది చూడండి. 32వ వచనం యోబు గ్రంథం 38:32లో వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రములను. అదిగో అరుంధతి, అరుంధతి అని మన హైందవ సోదరులు పెళ్ళైన తరువాత పెళ్లి కుమార్తెకి పెళ్లి కొడుక్కి బయటకు తీసుకొచ్చి చూపిస్తారు. ఈ క్వశ్చన్ మార్కులో ఉన్న ఈ సప్తర్షి నక్షత్ర మండలంలో ఒక నక్షత్రం దగ్గర ఒక కనీ కనబడని చిన్న నక్షత్రం, అది అరుంధతి నక్షత్రం, ఉపనక్షత్రం. సప్తర్షి నక్షత్ర మండలము వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? అంటే నడిపిస్తున్నానయ్యా నేను అంటున్నాడు దేవుడు. నేను నడిపిస్తున్నాను వాటిని. ఆకాశ మండలపు కట్టడలను ఏమనుకుంటున్నావు? రూల్స్, రైల్వే టైమింగ్స్ ఉన్నాయి, విమానయాన టైమింగ్స్ ఉన్నాయి, ఆర్టీసీ బస్ టైమింగ్స్ ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిన బస్సు కావాలని ఎక్కడెక్కడో ఎక్కడ దొరుకుతుంది అది? మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు బస్సు, ట్రైను, విమానం దొరకదు. దాన్ని నడిపించే వేళలు ఉన్నాయి. పలానా వేళ ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకు పలానా ఫ్లైట్, పలానా ట్రైన్, పలానా బస్ బయలుదేరుతుందని విషయ సూచిక అనే బోర్డు ఉంటుంది. విమానాశ్రయంలో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి. ఎందుకంటే ఈ ట్రైన్లు నడిపించడానికి ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా నేషనలైజ్డ్ అతిపెద్ద సంస్థ ఇది. ఇక్కడ నుంచి ట్రైన్ బయలుదేరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెడుతుంది అంటే ఇండియా పై నుంచి కింద వరకు రైల్వే ఎంత పగడ్బందీగా వర్కౌట్ చేసింది. ఎన్ని ఎన్ని అరణ్యాలకు ఉండాయి రైలు మార్గం, ఎన్ని ఎడారులకు ఉండాయి రైలు మార్గం, ఎన్ని కొండల మీదగా ఈ రైలు మార్గం, దీనిని కనిపెడుతున్న ఎన్ని ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఎంత రాడార్ వ్యవస్థ ఉంది. ఇటు వాటికి అవి వెళ్ళిపోతాయా? వస్తాం టాటా అని చెప్పేసి. వాటికి టైమింగ్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ వెళ్ళగానే కాసేపట్లో మరొకటి అదే వేగంతో పరిగెడుతుంటుంది, అదే పట్టాల మీద. మీరు గమనించండి, ఒక ట్రైన్ ఎంత వేగంతో వెళ్ళిందో మరికొద్దిసేపట్లో మరొకటి అదే వేగంతో అదే పట్టాల మీద పరిగెట్టడం మనం చూస్తుంటాం. చూసారా? ఒకవేళ ముందు ట్రైన్ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందో వెనకాతల ట్రైన్లన్నీ ఆగిపోతాయి. ఎందుకు? తెలిసిపోయింది సమాచారం. ఇది రవాణా వ్యవస్థ లేదా రైల్వే వ్యవస్థకు ఉన్నటువంటి అతి జాగ్రత్త సూక్ష్మమైనటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆకాశంలో ఎన్ని విమానాలు ఎగురుతున్నాయి? అన్నీ ఒక ఎత్తులో ఎగిరితే అన్నీ ఢీకొంటాయి. ఒక్కొక్క దానికి ఒక ఎత్తు నియమించారు, ఒక్కొక్క దానికి కొంత వేగాన్ని నియమించారు. అది విమానయాన సంస్థ చేసే పని. భూమి మీద ఉన్న మనుషులలో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఈ శాస్త్రవేత్తని. ఏమని? ఆకాశ మండలపు కట్టడలను నువ్వు వెరుగుదు రా చిట్టి కన్నా. దానికి ఎక్కడుందో తెలుసా? గవర్నమెంటు, ప్రభుత్వం అంటే ఏమనుకున్నారు? గవర్నమెంటు పరిపాలించే విభాగపు వ్యవస్థ అంటారు దాన్ని. గవర్నమెంటు పరిపాలనా విభాగం ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలన ఎక్కడుందో తెలుసా? విభాగపు వ్యవస్థ హైదరాబాద్ అని చెప్పాలి.
అక్కడ ఉంది అసెంబ్లీ హాల్, అందులో కూర్చున్నారు మన వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు. అక్కడ నుంచి ప్రభుత్వం నడవాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ అధికారులు ప్రతి వాళ్ళకి ఆర్డర్లు, కలెక్టర్లకు కానీ కమిషనర్లకు కానీ ఎస్పీలకు కానీ ఆర్డర్స్ జారీ చేయాలంటే అక్కడ నుండి ఆర్డర్స్ జారీ అవుతాయి. అలాగే సువిశాలమైన భారతదేశానికి ఎక్కడుంది గవర్నమెంట్ని ప్రశ్నిస్తే ఢిల్లీ, అక్కడుంది పార్లమెంటు, అక్కడుంది దాన్ని కేంద్రం అంటారు. కేంద్రం కేంద్ర స్థానం అని అర్థం, కేంద్ర ప్రభుత్వం అన్నారు దాన్ని, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఈ ఉదాహరణలతో. విశ్వానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడుందట? భూమి మీద గల ప్రభుత్వము. యోబు 38:33 మరలా చదవండి ఆ మాట, ఎంత బాగుంది అండర్లైన్ చేయండి. ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వము. అంటే విశ్వానికి ప్రభుత్వం ఎక్కడుందట? భూమట. ఎంత వండర్ అండి. ఇంకా ఈ విషయం శాస్త్రవేత్తలకు తెలియదు. ఇప్పటికీ విషయం శాస్త్రవేత్తలకు తెలియదు. ఆలోచించండి ప్రియులారా, బైబిల్లో రాయబడింది. ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో. భూమి కేంద్రస్థానంలో ఉండడం, భూమి కేంద్రస్థానంలో ఉండడం మాత్రమే కాదు నాయనా, భూమి విశ్వానికి మధ్యలో ఉండటమే కాదు నాయనా, ఇక్కడ నుండే నాయన గవర్నమెంట్ ఆరంభమైంది. అంటే భూమి కమ్మగా చల్లగా ఉంటేనే విశ్వచక్రం బాగుంటుంది అని అర్థం. గుండె బాగా పనిచేస్తేనే నీకు ఊపిరి ఆడుతుంది, కదలగలవు. గుండె దెబ్బ ఏది, గుండెకు దెబ్బ తగిలిందా? శ్వాస నిశ్వాసాల్లో సమస్యలు ఎదురయ్యాయా? నాడీమండల వ్యవస్థలో ఎక్కడైనా రక్తం ప్రసారమయ్యే చోట్ల బ్లాక్స్ ఎక్కడైనా ఏర్పడాయా కొవ్వు పదార్థాల వలన? అయితే గుండె ఆగిపోతుంది, పారాలసిస్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చు, హార్ట్ స్ట్రోక్ అయినా రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చు. ఆలోచించండారా దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. ఇకపోతే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో ఆమోస్ అనే ప్రవక్త పుట్టాడు. ఆయన ద్వారా కూడా దేవుడి మాట రాయించాడు. చూడండి 9వ అధ్యాయం ఆమోసు గ్రంథము 6వ వచనము చూడండి ప్రియులారా, 9వ అధ్యాయము 6వ వచనము చూడండి ప్రియులారా. ఆకాశ మండలమునకు భూమియందు పునాదులు వేశానంటున్నాడు దేవుడు అక్కడ. ఏంటంటే ఇది ఇంకా శాస్త్రవేత్తలకు తెలియదండి. అమెరికా వాడికి తెలియదు, జర్మనీ వాడికి తెలియదు, రష్యా వాడికి తెలియదు. తెలియదని నేను ఎందుకు అంటున్నానంటే బాగా వినాలి, మీరు బాగా వినాలి. ప్రపంచాన్ని చిత్తుగా ఓడిస్తున్నాను అందుకే, ఎవరికి తెలియదని బాగా వినాలి. ఎందుకు తెలియదంటే చంద్రమండలం మీద ఫ్లాట్స్ వేసేసారండి, తెలుసా మీకు సంగతి? రియల్ ఎస్టేట్ అమెరికా ప్రభుత్వం అధికారాన్ని ఏమండి న్యూజిలాండ్ దేశానికి ఇచ్చింది, ఫ్లాట్స్ వేసి అమ్మియండరా అని. ఎందుకంటే ముందు ఢిల్లీ జెండా వేసాడు కదా, ఎవడ జెండా వేస్తే ఎవడ ఆక్రమించుకుంటూ వాళ్ళదే. ఇప్పుడు 1000 ఎకరాలు 100 ఎకరాలు అంటే ఎవరిదది? ఈడదా, ఇక్కడ తాతలవా ఉత్తరే ఆక్రమించేసుకున్నారు. ఆ తర్వాత వాటి మీద పట్టాలు కుట్టించుకున్నారు, ఆ పట్టాలు పట్టుకొని వినాయవ అంటున్నారు. వాళ్ళకి ఎలాగ వచ్చింది అది? అలాగే చంద్రమండలంలో కూడా అమెరికా ఓడు జెండా పాతి ఈ చంద్రమండలం అంతా నాదే, ఫ్లాట్లే సమయమన్నాడు, న్యూజిలాండ్కి ఇచ్చేసాడు ఈ కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. మన ఇండియాలో వాళ్ళు కూడా కొనేశారండి, అందులో విజయవాడలో ఉన్నోడు కూడా కొనేసుకున్నారండి. ఆహా, ఎందుకు చంద్రమండలం మీద కొనుక్కుంటున్నారు? ఆలోచించండి మీరు బాగా. అలాగే అంగార గ్రహం మీదకి వెళ్ళడానికి నానా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు అంగారకుడు మీదకి పాత్ పాయింటర్ని పంపించడం మీకు తెలుసు, చాలా ఉపగ్రహాలు ఎప్పటికక్కడికి వెళ్ళాయి, నారింజ పండు రంగులో ఉన్నాయి, అక్కడ కూడా నీళ్లుండే అవకాశాలు ఉన్నాయని రకరకాల కథనాలు మీకు ఈ మధ్య కాలంలో వినిపిస్తూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను కనుక రేపు టీవీ 9 టీవీ 5 వాడేస్తాడు, నాకు పోటీయాడు. గ్రహాంతర జీవుల గురించి మరి ఆడేదే చెప్తున్నాడు కదా, బాగా ఆలోచించండి. మరి అంగార గ్రహంలో ఎందుకు ట్రై అంగార గ్రహాన్ని ఎందుకు ట్రై చేస్తున్నారు, పక్కనున్న చంద్రమండలాన్ని ఎందుకు ట్రై చేస్తున్నారంటే
భూమికి విపత్తు పొంచి ఉంది అని. భూమికి ఏం విపత్తు ఉందని మీరు అనుకుంటున్నారా? అదే ప్రపంచ భవిష్యత్తు. భూమికి ఏం విపత్తు ఉంది? ఏం విపత్తు ఉందంటే ప్రపంచ దేశాల మధ్య ఉన్న వైషమ్యాలు, ఉద్రేకాలు, కక్షలు, పగలు, ఆక్రమణ పరిస్థితులు ఇవన్నీ ఎంతవరకు తీసుకెళ్ళి అంటే వీళ్ళని భయంకరమైన మారణాయుధాల సృష్టి జరిగింది. యాటమ్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్, బయాలజికల్ బాంబ్స్, న్యూట్రాన్ బాంబ్స్, లేజర్ బాంబులు, ఎన్ని భయంకరమైన మారణాయుధాలు ఎన్నున్నాయో చెప్పమంటారా? ప్రపంచాన్ని నేటికి 100 సార్లు తగలబెట్టే, భూమిని 100 సార్లు తగలబెట్టే భయంకర మారణాయుధాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయట దేశాల్లో, ప్రపంచ దేశాల్లో. అంటే అప్పుడు ఏమవుతుంది అనమాట? భూమి ఏమైపోద్ది? కాగితం ముక్క కాలిపోయినట్టు కాలిపోతాయి. అవన్నీ పేలితే బాగా వినాలి, అవన్నీ పేలిపోతే కాగితం ముక్కలా భూమి మండిపోద్ది. అప్పుడు వీళ్ళు ప్లాన్ ఏంటంటే విమానాలన్నీ, రాకెట్స్ అన్నీ రెడీ చేసేసుకొని పేలిపోయే టైంకి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లండ్, ప్రధాని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా, అగ్ర రాజ్యాధినేతలు, వాళ్ళ కుటుంబాలు, సమకాలీకులు, మిగతా వాళ్ళు, గొప్పవాళ్ళు అందరూ కలిసి విమానాల్లో పైకి వెళ్ళిపోతారు స్పేస్ షటిల్స్ మీద. పేదోళం కదండి, మనం ఎక్కడికి వెళ్తాం? మనం పేదోళం కదా. ఈ కొబ్బరి చెట్టు నుంచి ఆ కొబ్బరి చెట్టుకి, ఆ కొబ్బరి చెట్టు నుంచి ఈ కొబ్బరి చెట్టుకి, అంతకంటే ఎక్కడికి వెళ్ళగలవండి? వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే భూమికి ప్రమాదం పొంచుంది కనుక ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలంటే ముందు మనం రాజమార్గం వేసుకోవాలి అనుకున్నారు వాళ్ళు. దేవుడు ఏమన్నాడంటే పిచ్చి సన్నాసులతో, పిచ్చోడా నువ్వెంత పొరపాటు పడుతున్నావురా, నీ ఉన్న నేల, నీ ఉన్న భూమి విశ్వానికి కేంద్రం రా, క్యాపిటల్ ఇది, క్యాపిటల్ గ్రహం ఇది, హార్ట్ రా, ఇది గుండెకాయ రా విశ్వానికి. భూమి పునాది చదవండి, ఆమోసు 9:6 ఇప్పుడు చదివారు, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేసిన వాడు ఆయనే. అయితే ఆకాశానికి భూమి మీద ఉందా పునాది? అవునండి. మరి పునాదే బ్లాస్ట్ అయితే, పునాదే పగిలిపోతే అంగారకుడు పడిపోతాడు, చంద్రుడు పడిపోతాడు, సూర్యుడు పడిపోతాడు, నక్షత్రాలు పడిపోతాయి. చెప్పాడు కదా మరి ఆయన రాకడలో సంభవించే భయంకర పరిస్థితులన్నీ చెబితే ఈ అమాయకులు అనుకుంటున్నారు, బుద్ధి లేని ఈ జ్ఞానులు ఓ సుత్తేనే బైబిల్ అది మత గ్రంథం అనుకున్నారండి వీళ్ళు. నక్షత్రాలు ఎందుకు పడిపోతాయి వాళ్ళకి అర్థం కాలేదు. భూమి ఎందుకు దెబ్బతింటే నక్షత్రం ప్రపంచానికి విశ్వానికి ఏం ప్రమాదం పొంచుందో అనేది వాళ్ళకి తెలియదు. భూమి నాశనం అయిపోద్ది అనుకుంటున్నాడు. లేదండి, భూమికి ఎందుకు అంత ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు? ఆది కాండంలోకి వెళితే తన స్వరూపం అందు ఎవరిని చేశాడట? మనల్ని చేశాడట, పిల్లల్ని. విశ్వమంతా చూసిన తర్వాత కేంద్రస్థానంలో అక్కడికి వచ్చాడు దేవుడు. బాగా వినాలి మీరు. మహామహా కోటాను కోట్ల నక్షత్రాలు, నక్షత్రాలను ఆవహించిన అతిపెద్ద ఆకాశం, ప్రకృతి చక్రం. ఇంకొకటండి, ఈ శాస్త్రవేత్తలకు ప్రకృతి చక్రంగా ఉందో తెలీదు, స్క్వేర్గా ఉందో తెలీదు, ట్రయాంగిల్లో ఉందో తెలియదు అండి. అడగండి వాళ్ళ సన్నసల్ని, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి బైబిలే చెప్పింది అది కూడా. ప్రకృతి అట చక్రంలో ఉందని, చక్రంగా ఉందన్నాడు యాకోబు 3:6. ప్రకృతి విశ్వం యొక్క చక్రం, వలయం ఇది, గోళం ఇది, పెద్ద గోళం విశ్వచక్రం. అందుకే బైబిల్లో ఏమని రాశాడు? ప్రకృతి చక్రం. యాకోబు పత్రిక 3:6 ప్రకృతి చక్రమునకు చిచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి. ఎక్కడి నుంచి? భూమి మీద. ఎవరి దగ్గర నుంచి? నాలుక. చదవండి, గట్టి బాగా చదవండి. ఇప్పుడు దద్దా నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందా. నాలుక, నాలుక, నాలుక అగ్నియే అన్నది చూడండి అక్కడ. నాలుక అగ్ని, నాలుక ఎక్కడండి అగ్ని? ఎప్పుడు చెమతో తడిసిపోయి ఉమ్ముతో లోపల ఉంటుంది కదా అనుకుంటున్నారు మీరు. అవునా? అవునా? జిహాద్ అని అక్కడి నుంచి వచ్చింది ఒక మాట. ఎక్కడి నుంచి?
ఆ నాలిక నుంచే పవిత్ర యుద్ధం దేవుడు చేయమన్నాడు అంతే ధ్వజమెత్తాడు అమెరికా మీద సద్దాం హుస్సేన్ అంతే అమెరికా పెట్టరేగిపోయింది పాలిన ప్రపంచ దేశాలన్నిటి దగ్గరికి తెచ్చుకుంది అగ్ర రాజ్యాలన్నీ తన వైపు తెచ్చుకుంది ఇరాకును చితక్కొట్టేసింది నలిగిపోయిందండి ఈ చివరికి వాణ్ణి ఊరు తీసినంత వరకు అమెరికా ప్రభుత్వం నిద్రపోలేదు ఎక్కడి నుంచి వచ్చింది చిచ్చు నాలుక నాలుక ప్రతి వాడు తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న ఈ కాలంలో విశ్వం దహించుకుపోవటానికి సిద్ధపడుతుంది భూమే ప్రమాదంలో పొంచుంటే విశ్వచక్రమే కాలిపోతుంది అంటున్నాడు దేవుడు మాడిపోబోతుంది అంటున్నాడు దేవుడు ఆలోచించండి ప్రియులారా అంత చక్కగా ఉంది బైబిల్లో ఏమండి ఎంత చక్కగా ఉంది ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం పక్షిరాజు గూడంత ఎత్తునని నివాసాన్ని అంగారకు గ్రహములోను ఇంకా దాటి సూర్యునిలోను ఇంకా దాటి నక్షత్రాలలోకి వెళ్ళిపోయి నువ్వు గాని అక్కడ గాని స్టార్ హోటల్స్ కట్టావనుకో నక్షత్రములలో నీవు దానిని కట్టినను అక్కడ నుండి నేను నిన్ను నడు విరగొట్టు తోసేస్తానన్నాడు చూడండి ఇది యెహోవా వాక్కురా శాస్త్రవేత్తలారా ఎక్కడికి పోతారురా మీరంతా దేవుని పిల్లలారా ఆలోచించండి చివరి రాత్రి ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని ప్రకృతి స్వరూపం అది చక్రం అని చెబుతుంది బైబిల్ ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని ఒక పచ్చి నిజం భూమి కేంద్ర స్థానంలో ఉందండి ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని మరో విషయం భూమికి భూమి మీదే విశ్వానికి పునాదులు ఉన్నాయన్నాడు ఆకాశ మండలానికి భూమి అంటూ ఏమైనా కదిలిందో భూమికి అంటూ ఏ ప్రమాదమైనా జరిగిందో పునాది కదిలిపోతుంది విశ్వచక్రం పగిలిపోతుంది అని చెప్పమన్నాడు దేవుడు 44 విశ్వగ్రంథం అదే కదా 44 విశ్వగ్రంథం 6వ వచనం 7వ వచనం 8వ వచనం ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు 7వ వచనం ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు అట్టివాడెక్కడైనా ఉండి నీడలు నాకు తెలియజెప్పవలను ఆ సంగతి నాకు ప్రచురింపవలను అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉందరు ఇప్పుడు బైబిల్ ప్రతినిధిగా ఒక బైబిల్ విద్యార్థిగా ప్రపంచ సకల శాస్త్రాలు నేర్చిన ప్రతి శాస్త్రవేత్తకు ఒక మాట చెబుతున్నాను భూమికి ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం పెద్దదైతే విశ్వచక్రమే పగిలిపోతుందిరా ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడే ఉంది భూమి మీదే ఎందుకు ఉంది భూమి మీద గవర్నమెంట్ తన స్వరూపమందు చేయబడిన తన పిల్లలు చేతికిచ్చాడు వాళ్ళ పాదాల కింద పెట్టాడు దాన్ని ఆ భూమి ఈరోజు నీ కాళ్ళ కింద ఉందన్న సంగతి మర్చిపోకు సోదరా విశ్వానికి మూలస్థానమైన విశ్వానికి కేంద్రస్థానమైన భూమి తాను నియమించిన తాను చేసుకున్న తన స్వరూపములో కన్న పిల్లల కాళ్ళ కింద నలుగుతుందన్న సంగతి ప్రపంచానికి తెలియాలి విశ్వానికి ఆర్డర్స్ జారీ చేసేది విశ్వాన్ని అధికారంతో నడిపించేది భూమి అయితే ఆ భూమి నీ కాళ్ళ కింద ఉన్నదంటే నువ్వు దేవుని కుమారుడు అని ఇప్పటికైనా తెలుసుకోవాలి నీవు నేను దేవుని పిల్లలం ఒక మాట అన్నాడు మహానుభావుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22-23 2:22-23 సమస్తమును యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంగము ఆయన శరీరమును సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది సమస్తమును సంపూర్ణముగా నింపు వాని సంపూర్ణత అయి సంగముంటే ఆ సంఘానికి శిరస్సు యేసు అయితే ఆ సంగము నువ్వు నేనైతే ఆ పాదాల క్రింద అంతా ఉందంటున్నాడు చూడండి ఎంత ఉందన్నాడో పైకి చదువుతారా
ఎంత ఉందన్నాడు చదువుతాడా 17వ వచనం నుంచి బాగా వినాలి మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఈ రాత్రి ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన మహాబలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన బలాత్శయము చేత తండ్రి తన కుమారుడైన క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తము పైన సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఎనీ గవర్నమెంట్ భూమి మీద ఉన్న ఈ గవర్నమెంటా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఇండియన్ గవర్నమెంటా అమెరికాని పరిపాలిస్తున్న అమెరికన్ గవర్నమెంటా విశ్వ గవర్నమెంటా భూమి మీద ఉన్న దేశాల గవర్నమెంట్సా ఆలోచించండి బాగా ఆలోచించి అర్థం చేసుకోవాలి ఈ పదాన్ని మరలా చెప్తున్నాను సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును ఆయన తన కుడి పార్శ్వమును కూర్చుండి పెట్టుకొని ఉన్నాడు అలాంటి ఆయన సమస్తమును ఆ యేసుక్రీస్తు పాదాల క్రింద ఉంచి ఆ యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా అంటే మనకు సంఘంగా మనం సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమిస్తే ఆ సంఘం ఆయన శరీరమై మనమైతే మన కాళ్ళ కింద సర్వాధికారం ఉందంటున్నాడు చూడండి ఎందుకు మీరు దేవుని పిల్లలు కనుక క్రీస్తు నుండి కొనబడ్డారు కనుక క్రీస్తు రక్తముతో కడుగబడ్డారు కనుక ఆహా అంత గొప్ప వాళ్ళమండి మనం అవునండి ఇంత గొప్ప వాడవు నీవు విశ్వచక్రాన్ని తిప్పుతున్న ఈ భూమి కేంద్రస్థానంలో ఉన్న భూమి శాస్త్రవేత్తలు తర్వాత ఒప్పుకున్న ఈ నిజాన్ని ఈరోజు మీ మధ్య నేను చెబుతున్నానండి క్రీస్తు శకం క్రీస్తుకు పూర్వం 300లో అరిస్టాటిల్ చెప్పాడు క్రీస్తు శకంలో 200లో టాలమీ చెప్పాడు క్రీస్తు శకం 2000లో ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పారు భూమి కేంద్రస్థానంలో ఉంది విశ్వానికని కానీ బైబిల్ క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వచ్చింది ఇక ఇంకేం చెప్పింది కేంద్రస్థానంలో ఉందని మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పారే తప్ప ఆ కేంద్రస్థానంలో ఎందుకుందో చెప్పలేదు నీ గురించి నా గురించే ఉంది భూమికి ఎందుకంత ప్రత్యేకత భూమికి ఎందుకంత గొప్పతనం అని మీరు ఆలోచిస్తారా ఆదాము అవ్వలను చూసి ఏమంటున్నాడో చూడండి ఆదికాండము మొదటి అధ్యాయము 27-28 వచనాలు చూడండి ప్రియులారా దేవుడు తన స్వరూపమందు నరులను సృజించను మళ్ళా మీరు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో తన స్వరూపమందు అంటాడు చూడండి రిపీట్గా మరలా తన స్వరూపమందు నరుని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను విభజించాడు వారిని ఆశీర్వదిస్తున్నాడు వినండి ఎట్లనగా ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి అంగారు కొన్ని గురుగ్రహాన్ని బుధగ్రహాన్ని కాదురా సన్నాసులారా భూమిని నిండించండి భూమిని నిండించండి భూమిని నిండించండి ఎందుకంటే మీకు అనుకూలంగా దానినే మలిచాను చెట్లు పక్షులు జంతువులు చేపలు ఎన్ని నీ కళ్ళకు కనిపించే అందమైన సుందర లోకాన్ని భూమిని మార్చాను నాయన సముద్రం మీద పరిచాను నాయన అనుభవించు నువ్వు రాజువి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను నీవు నా సొత్తు నువ్వు నా బంగారు కొండ నాయన ఎంత మంచి మాటలండి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి ఎందుకు సూర్యుడు ఎందుకు మండాలి భూమి నుంచి గవర్నమెంట్ ఆదేశించింది భూమి ఆదేశిస్తుంది ప్రకాశించు నా మీద దేవుని పిల్లలున్నారు వెలిగివ్వు చంద్రుడా నా మీద దేవుని పిల్లలున్నారు వర్షమా ఇల్లు కురువు దేవుని పిల్లల మీద నేను దేవుని పిల్లలను ఈ వడిలో పెట్టుకున్నాను ప్రకృతి ఒడిలో ఉన్న దేవుని పిల్లలమైన మనకు ఏ లోటు రాకుండా భూమి మీద విశ్వానికి అధికారాన్ని ఇచ్చి విశ్వం అంతటినీ నీ కాళ్ళ కింద పెట్టి దేవుడు తన పిల్లలుగా నిన్ను చూస్తున్నాడు ఈ ప్రకృతి ఒడిలో పెట్టాడు అందుకండి భూమి కేంద్రస్థానంలో ఉంది ఆలోచించరా ఎంత మంచి బైబిల్ అండి
ఏమండి ఈ నోబుల్ కమిటీ ఎన్ని బహుమతులు నాకు ఇవ్వగలదు చెప్పండి? నోబుల్ కమిటీ నాకు ఎన్ని బహుమతులు ఇవ్వాలి ఇప్పుడు? ఇంతవరకు శాస్త్రవేత్తలు ఏ ఒక్కడు జాలు నాడి నోట జాలు వారని ఈ గొప్ప పదాలను బైబిల్ నుండి తీసి చెప్పానే. ఏమండి ఇంతవరకు అమెరికాలో ఏ ఒక్కడికైనా ఇచ్చారా దీనిపైని? ఇంకొక విచారకరమైన సంగతి తెలుసా, బైబుల్ కూడా అమెరికా పాఠ్య భాగాలలో నుండి బైబుల్ పాఠాలను తీసేశారండి. నిజంగా అండి, వాళ్ళు నేర్చుకున్న పాఠ్య పుస్తకాలలో నుంచి బైబుల్ పాఠాలను తీసేశారండి. ఎందుకట చెప్పనారా? ఎందుకట లూసియానా చట్టం చేశారు. ఎందుకట తెలుసండి? అసంబద్ధాలట బైబుల్. అమెరికా వాడికి బుర్ర ఉందండి. ఏమండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏం చెప్తారండి? మీరు అందరూ వింటుంటారు కదా వెళ్ళి, ఆడు ఇంగ్లీషులో ఆడితే ఒకడు తెలుగులో బోవు అంటుంటాడు, పాడిందే పాడరా పాసిపోలు దాసరే అని. ఏంటండి చెప్తారు వాళ్ళు? ఇంత గొప్ప ప్రసంగాలు చెప్పాడండి ఎప్పుడైనా ఎవడైనా, ఏ అమెరికన్ అని ఏ ఇంగ్లీష్ ఎవడైనా ఎవడైనా అండి? ఇంత మహాజ్ఞానం శాస్త్రవేత్తలు పుట్టక ముందు మహాదేవుడు రాయించిన మహాఘనత కలిగిన మాటలు, అట్టివి అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలిసిన వారే తెలియజేయువారే ఉన్నారే అన్నాడు యెషయా గ్రంథంలో. ఎవరికైనా పట్టిందండి ఇది? బైబిల్ ఎంత గొప్పది, దాన్ని నమ్ముకున్న మీరు ఎంత గొప్పవారు. అందుకే మనల్కి ఒక మాట అన్నాడండి మన గురించి, భూమిని తలక్రిందులు చేయువారు. ఎంత గొప్పలు ఉండి మనం, భూమి తలక్రిందులు అయిపోతే విశ్వమే తలక్రిందులు అయిపోతుందండి. అంత గొప్పవారున్న, అంత గొప్ప పేరున్న మీరు, అంత గొప్పగా ఎంపిక చేసుకున్న దేవుని ప్రతిష్టాత్మకమైన ఆలోచనను, ఈ వేదాన్ని బైబిల్ని మనం ప్రకటించాలండి. మనల్ని మించిన వారి ప్రకృతులు ఎవరు లేరండి, మనమే చెప్పాలి.